నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ప్రొడిక్షన్స్ అనేవి అందరూ ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది ఇచ్చే ప్రొడిక్షన్స్ మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి కొంతమందిని కలవర పెడుతూ ఉంటాయి ఆ ప్రొడిక్షన్స్ ఒక్కొక్కసారి కొన్ని ప్రొడిక్షన్స్ చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి సో ఇలా కొన్ని ప్రొడిక్షన్స్ భయపెడుతూ ఉంటాయి కొన్ని పర్లేదు బాగుంది అని అనిపిస్తూ ఉంటాయి కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అవుతూ ఉంటాయి సార్ అలా బాబా వంగ ప్రొడిక్షన్స్ వంగానే కదా సార్ బాబా వంగా ప్రొడిక్షన్స్ ఆవిడ ప్రొడిక్షన్స్ చెప్పేది ఏంటి అంటే భారత్కి పెను ముప్పు ఉంది కొన్ని విపత్తులు జరగనున్నాయి అంటూ ఆవిడ ప్రొడిక్ట్ చేశారు సార్ ఒక వాస్తు అలాగే జ్యోతిష పండితులుగా మీరేమంటారు చెప్తానండి బాబా వంగ కావచ్చు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అయితే తిరుగులేదు ఆయన ప్రతిదీ కూడా మనకు కట్టినట్టు కనబడుతుంది అయితే మనం బాబా వంగ ప్రొడిక్షన్స్ అనేటువంటిది అసలు సహజంగా అసలు ఆ థాట్స్ కానీ అనాలిసిస్ కానీ ఎట్లా వస్తుంది అనే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆ కాంబినేషన్స్ ఉన్నటువంటి వారికి ఫ్యూచర్ తెలిసిపోతూ ఉంటుంది అదొక అయితే ఆ కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా సరే ఫ్యూచర్ ప్రొడక్షన్స్ తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ చేస్తే వాళ్ళకి సాధ్యం ఆఖరికి మీకు కూడా మీరు కూడా బాబా వంగా చెప్పగలుగుతారు ఇట్స్ ట్రూ అది ఎలాగా అంటే రోజు గనక ఉదయాన్నే మూడు గంటలకు లేచి మూడు గంటలు చక్కగా ధ్యానంలో కూర్చొని ప్రకృతి అసలు ఏంటి ఎటువైపు వెళ్ళబోతుంది అని ఒక ఫార్టీ డేస్ కనుక సాధన చేస్తే ఫార్టీ వన్ డే నుంచి మీకు స్టార్ట్ అవుతుంది స్లోగా అంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు ముందుగా జరగబోయే అంశాలు మీకు తెలుస్తూ ఉంటాయి అయితే ఈ సాధనకు ముందు మీరు ప్రతి ప్లానెట్ యొక్క తత్వం ఏంటనేది కొంత తెలుసుకోగలగాలి మీరు సన్ ఉన్నాడు సన్ దేనికి కారకుడు మూన్ దేనికి కారకుడు మార్స్ దేనికారకుడు అంటే కుజుడు దేనికారకుడు జనరల్గా కొన్ని కారకత్వాలు మీకు తెలిసి ఉండాలి ఇన్డెప్త్గా అనాలసిస్ ఆస్ట్రాలజీ తెలియకపోయినా కూడా జనరల్గా కొంత తెలిసి ఉండి ఒకసారి కనుక నవగ్రహాలని లేదా మన పూ ఉంటారు కదా ఇంకా మనకి గొప్పవాళ్ళు వాళ్ళని తలుచుకుంటే కనుక ఈ విశ్వంలో ఎనర్జీ అనేటువంటిది మన లోపల ఉంటుంది కనెక్ట్ అవుతుంది ఆఖరికి మీకు కూడా కనెక్ట్ అవుతుంది బాబా కదా కక్కలేదు మీరు కూడా నెక్స్ట్ ఐదో సంవత్సరంలో ఇక్కడ నుంచి ఒక ఐదు సంవత్సరంలో ఇలా జరగబోతుందని స్పష్టంగా చాలా క్లియర్గా మీరు చెప్పగలుగుతారు ఇది జాత చక్రంలో ఎటువంటి కాంబినేషన్స్ లేకపోయినా జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని కాంబినేషన్స్ చెప్పారు చంద్రుడు కేతువు బుధుడు కేతువు రవి గురువు కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని రాసుల్లో స్పెసిఫిక్గా కొన్ని నక్షత్రాల్లో కొన్ని భావాల్లో అష్టమ భావాల్లో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి జ్యోతిష్ శాస్త్రము తెలుసుకోకుండానే వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంటుంది వాళ్ళకి అసలు కారకత్వాలు ఏమీ అక్కర్లేదు కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఆయన దగ్గరికి వెళ్ళామండి ఆయన మీరు రేపు పదవిలో గెలవబోతున్నా అన్నాడు ఆయన ఏం చెప్పలేదు మోహన్ చెప్పాడు అంటూ ఉంటారు అది కాంబినేషన్ అంటే ఇది ఎందుకు జరుగుతుందని చెప్తున్నాను మీకు ఇప్పుడు ఆవిడ చెప్పింది భారత్కి భారత్ కి పెను అక్కడికి వస్తా వస్తాను ఇప్పుడు నేను అక్కడికి వస్తాను మై అనాలసిస్ పరంగా నా అనాలసిస్ పరంగా భారత్కి ఎటువంటి పెనుముప్పు లేదు ఎందుకు లేదు అసలు ఎందుకు ఉంది అని అన్ని విషయాలు చెప్తాను అందులోనే రెసెషన్ కూడా మనం ఇంక్లూడ్ చేసి మాట్లాడుకుంటున్నా రెసెషన్ వస్తుంది ఉంది చెప్పండి ఇప్పుడు మనకి బాబా వంగా దాంట్లో అయినాడు భారత్ ఏదో అయిపోతుందని కానీ మనకి భారతదేశంలో మనకి కశ్మీర్ లో లిథీనియం దొరికింది ఇప్పుడు మనకి చాలా యూజెస్ కదండి ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాని కాస్ట్ చాలా తగ్గిపోతుంది చాలా తగ్గిపోతుంది మీకు పాతిక లక్షలు కొనాల్సిన కారు ఇంచుమించుగా ఐదు ఐదు ఏడు లక్షలకి వచ్చేస్తుంది మనకి ఫైవ్ టు సెవెన్ లాక్స్ లో వచ్చేస్తుంది మన దగ్గర లిథినియం దొరుకుతుంది అంటే ఎక్కడ నుంచో మనం కొనుక్కొని తెచ్చుకొని దానివల్ల ఎక్కువ రేట్లు అవుతుంది తక్కువ రేట్లో అయిపోతుంది ఎక్కువ రేట్ పడేది అది కాస్త మీరు అన్నట్టుగా తక్కువ రేట్ లో అయిపోతుంది అట్లా ఏంటి మనం వేరే వాళ్ళకి సప్లై చేస్తాం అప్పుడు సంపన్న దేశం అవుతుంది కదా ఎందుకైంది ఎందుకైంది ఇది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి కుంభరాశిలో శని సంచరించేటప్పుడు అక్కడ శుక్రుడు వచ్చినప్పుడు కుంభరాశి అంటే కుండ అంటే లోపల భూగర్భంలో ఉండేటువంటి కుంభము వృచ్చికమని చెప్తూ ఉంటారు అక్కడ శని సంచారం చేసేటప్పుడు అక్కడ ఇంకో శుభగ్రహం వచ్చినప్పుడు నేను యాక్చువల్గా అక్కడ శుక్రుడు రాకముందు నాకు ఏదో థాట్ ఉండేది ఇక్కడ ఏదో శుక్రుడు వస్తున్నాడు కుంభరాశిలో శని సంచారం శుక్రుడు వస్తున్నాడు ఏమైనా ఏమైనా బయటపడతాయా ఈ టైంలో ఆ మధ్య ఒకసారి పద్మనాభ నిధిలా ఉంది కదా నిధులేమైనా బయటపడతాయా ఎందుకు అది చూపిస్తుంది అది అని ఆలోచించుకుంటూ ఉండేవాడు కరెక్ట్ గా అది బయటపడింది ఖనిజం అనొక ఖనిజం భారతదేశానికి సంపద అది ఓకే అలాగే బోల్డ్ అని నేను నిన్న ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ వర్క్ ఏంటంటే సర్వే చేయడం భూమిలో ఎక్కడెక్కడ ఉంది ఏంటనేది ఆయన ఒకటే మాట అన్నాడు సరే మన భారతదేశంలో లోపల ఉన్న గ్యాసెస్ కానీ ఖనిజాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు అది కనుక దాని మీద సరిగ్గా ఫండింగ్ చేయగలిగితే ప్రపంచంలో గొప్ప సంపన్న దేశం ముందు అవుతుంది అన్నాడు అతను నా క్లయింట్ అనమాట అంటే నాకు అప్పుడు అర్థమైంది ఓహో ఓకే అంటే ఈ శని ఇక్కడ ఉన్నప్పుడు ఈ శుకుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు ఎన్నళ్ల పాటు ఉంటుంది ఫలితం ఇది ఫస్ట్ అయితే వన్ మంత్ ఉంటుంది తర్వాత టూ ఇయర్స్ ఉంటాడు అక్కడ సెని టూ ఇయర్స్ ఉంటాడు అక్కడ సని ఓకే అయితే మొత్తం బయట మొత్తం మనకి ఎంత రష్యన్ వచ్చినా కూడా భారతదేశంలో అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఎందుకుండదు అంటే ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వేరు మీరు యుఎస్ కంట్రీస్ వేరే కంట్రీస్లో లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనది ఎంతసేపు మనం ఏం చేస్తుంటాం అంటే రేపు పొద్దున్న ఏమవుతుందని ముందుగా సేవింగ్స్లో ఉంటాం బయట దేశాలు ఎక్కడ సేవింగ్స్ వేసుకోరు అయితే అక్కడ జరుగుతున్న మరో అసలు ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఎంతలా రెసెషన్ ఉందంటే రోజు పొద్దున్నే లేచి లాగిన్ చేసుకుంటున్నారు వాళ్ళు లాగిన్ యాక్సెప్ట్ అయిందంటే వాళ్ళు ఉద్యోగం ఉన్నట్టు ఉన్నట్టు వాళ్ళు లాగిన్ యాక్సెప్ట్ అవ్వలేదంటే వాళ్ళు ఉద్యోగం పోయినట్టు ఎంత దయనీయమైన పరిస్థితి సార్ ఇది గనక ఇండియాకి రాకపోవటం కోరుకుందాము అలాంటి పరిస్థితి మాత్రం రాదు అని అంటున్నారు అంటే అక్టోబర్ నుంచి వచ్చే పరిస్థితి ఉంది సెప్టెంబర్ నుంచి అని అంటున్నారు సార్ మీ ప్రొడిక్షన్ చెప్పండి సార్ నూటికి నూరు శాతం అక్టోబర్ నుంచి ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఇక్కడ అంటే వేరే దేశాలకు వస్తుంది కాదనట్లేదు మనకెందుకు రాదు అంటే మన సేన అక్కడ లేడు మకరంలో లేడు మనకేంటంటే మకర రాసే మన భారతదేశం రాసిగా చెప్తుంటారు ఆ సేన అక్కడి నుంచి ముందుకు కదిలిపోయాడు అంటే నీకు ఉండాల్సిన స్ట్రెస్ వర్క్ రిలేటెడ్ సంబంధించి ముందుకు కదిలిపోయింది సో నోనీ టు వరీ అని చెప్పి చెప్పడం అనమాట కాబట్టి ఒకటి నేను గతంలో కూడా చెప్పాను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వీటన్నిటికీ ఆదరణ పెరుగుతుంది మధ్యతరగతి వేరే కొంత మధ్యతరగతి వ్యక్తికి ఒక మూడు నాలుగు నెలల క్రితం చెప్పిన ప్రొడిక్షన్స్లో మధ్యతరగతి వ్యక్తికి కొంతవరకు వెసులుబాటు వస్తుంది అనేటువంటిది మన బడ్జెట్ లో కూడా గమనించినట్లయితే మనకి పెంచారు అది ఎందుకంటే చూడండి అంతకంటే తక్కువ సంపాదించేవాడు ట్యాక్స్ కట్టాలంటే ఏం రేపు కాబట్టి ఏంటంటే బాబా వంగాది మాత్రం ఆవిడ మీరు ఆవిడ ఫోటో అది చూసే ఉంటారు పాప నేత్రాలు ఉండవు ఆవిడకి కళ్ళు మూసుకొని అలా కళ్ళు అలా ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే ఏమీ చూడట్లేదో కాన్సన్ట్రేషన్ అంతా ఒక దాని మీదకి వెళ్తుంది పాయింట్ మీదకి వెళుతుంది వెళ్ళినప్పుడు ఈ విశ్వంలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మీరు దేని గురించి అయితే కాన్సన్ట్రేషన్గా ఆలోచిస్తూ ఉంటారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది ఆవిడ చేసింది కూడా అదే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కాన్సన్ట్రేషన్గా దాని మీద కేంద్రీకరించి ఒక మెడిటేషన్లో చేస్తే వాళ్ళందరికీ కూడా ఒక బాబా వెంగ లేకపోతే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంటే కూడా అంటే వాళ్ళ ఆశీస్సులతోనే నేనేమి ఇంకా గొప్ప విషయాలు చెప్పగలుగుతారు అంతే ఖచ్చితంగా అయితే మరి ముప్పుంది విపత్తులు రాబోతున్నాయి అని చెప్పి ఉన్నారు మరి అక్కడ మరి అది జరగకపోవచ్చు అని మీరు అంటున్నారు హియర్ ఎలా చెప్తారు సార్ మరి ఎందుకు జరగకపోవచ్చు అని అనుకో లాజిక్ ఉండాలి నేను ఏదో గుడ్డిగా చెప్తే కాదు కదా ఎందుకు జరగకపోవచ్చు అంటే ఇక్కడ ఏదైనా ఒక విపత్తులు జరిగేటప్పుడు కాల్సర్ప దోషం ఏర్పడాలి ఫస్ట్ లాజిక్ అది ఎందుకు అంటే మనకి కొన్ని శాస్త్రాల్లో కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు కాల్సర్ప దోషం ఉండాలి దానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి అయితే ఆ కాల్సర్ప దోషంలో ప్రజెంట్ లేదు చాలా మంది కాల్సర్ప దోషాలని జన్మజాతకానికి అప్లై చేస్తారు కానీ కేవలం దేశానికి చేయమని చెప్పారు కాలసర్ప దోషం కాలంలో జరిగేటువంటి దోషాలు ఏం జరుగుతున్నాయని చెప్పడం అయ్యో అది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే జన్మ జన్మజాతనికి అప్లై చేసేసి మీకు కాల్సర్ప దోషం ఉంది కాల్సర్ప దోషం ఉంది అంటారు నేను దాని మీద ఒక వీడియో చేయబోతున్నా నూట నలభై మంది ప్రెసిడెంట్లు కాల్సర్ప దోషం వీళ్ళందరూ ఎలా ప్రెసిడెంట్లు అయ్యారు దేశాన్ని కింగ్స్ కింగ్స్ ఉన్నారు వాళ్ళు కింగ్స్ ఉన్నప్పుడు నువ్వు ఏదో నా నేను చేసే చిన్న పని అవధులు ఎందుకు అనుకుంటావు కదా కాబట్టి కాల్సర్ప దోషంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితేనే విపత్తుల్లోకి దారి తీస్తుంది మీరు కనుక మనకి కలరా వచ్చినప్పుడు కానీ మన సునామీ వచ్చినప్పుడు కానీ లేకపోతే గతంలో ఇంక ఎటువంటి విపత్తులు వచ్చినా దివసీ ఓపెన్ వచ్చినా సరే వీటన్నిటిని కాంబినేషన్స్ తీసుకుంటే గ్రహాలన్నీ ఒక స్ట్రైకింగ్ పాయింట్లోకి వచ్చి ఉంటాయి కరోనా కూడా అలాంటిది అదేంది కరోనా టైంలో మీకు శనిగురులు ఇద్దరు మకర రాశిలో ఉంటూ మకరాన్ని ఆక్యుపై చేసుకొని మనకి మేషము అండ్ ఈ తుల ఈ రాసుల్లోకి అన్ని వచ్చేసాయి అసలు అంటే ఇక్కడ నుంచి ఈ వైపు వచ్చేసే మొత్తం మనకి ఎక్కడ నుంచి తొల నుంచి మధ్యలో ఇక్కడ సైడ్ అసలు పూర్తిగా కర్మస్థానాలకు వచ్చేసి అంటే మనిషి కర్మ అనుభవించాల్సిందే దీనిలోకి వచ్చేసాయి ఆ రకంగా ఏంటంటే కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అలాంటిది ఇప్పుడు మనకు లేదు ఎందుకు లేదంటే కుజుడు బయట ఉన్నాడు కుజుడు బయట ఉన్నాడు అటువంటి ఫలితాలు జరగవు రైట్ సార్ అయితే టర్కీలో మనం చూసాము విపత్తు భూకంపం అనేది ఎంత భయానకంగా వచ్చిందో మనం చూస్తాం కొన్ని వేల మంది శిథిలాల్లో చిక్కుకుని ఉన్నారు చనిపోయి ఉన్నారు పసిపిల్లలు అసలు చూడటమే హృదయ విదారకంగా విధారకంగా మరి అక్కడ కాలసర్ప దోషం ఉండటం వల్ల ఆ విపత్తు జరిగిందంటారా అసలు దేని వల్ల టర్కీలో కాలసర్ప దోషం అని కాదు టర్కీ అనే దేశాన్ని ఇప్పుడు మనకి మామూలుగా చూడండి ఇప్పుడు మీద ఒక నక్షత్రం మీకు సంథింగ్ మీద వృషభ రాసు సంథింగ్ అనుకోండి కృతిక నక్షత్రం ఏదో మీ మీ నక్షత్రం ఎలా ఉందో ప్రతి మనిషికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నాదొక నక్షత్రం ఉన్నది పుబ్బా మహరాశి ఆ ఒక్కొక్క నక్షత్రం ఒక మనిషికి ఎలా ఉంటుందో దేశానికి కూడా నక్షత్ర నక్షత్ర రాసులు ఉంటాయి దాన్ని సర్వతోభాద్ర చక్రము అంటారు సర్వతోభాద్ర చక్రంలో మనం చక్రం వేసి వెద అంటారు దాన్ని అంటే ఆ నక్షత్రం మీద ఒక పాపగ్రహం ఉండి ఆ దేశపు నక్షత్రం మీద ఒక పాపగ్రహం ఉండి ఇంకో పాపగ్రహం కనుక వెద దాన్ని కలిగించినప్పుడు ఆ దేశానికి స్పెసిఫిక్గా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు టర్కీగా ఇబ్బంది కలగడానికి గల కారణం సార్ శనికుజుల యొక్క సంబంధం శనికుజుల యొక్క సంబంధం వల్ల జరిగింది నేను ఆల్రెడీ చూశాను శనికుజుల యొక్క పాయింట్స్ అక్కడ మ్యాచ్ అయ్యాయి ఎప్పుడైనా సరే మీరు గమనించండి శనికుజులు ఒకరికొకరు కలిసి ఉన్నా ఒకరికొకరు వీక్షించుకుంటున్నా నేను ఇప్పుడు చెప్పినటువంటి సర్వతోభాద్ర చక్ర పాయింట్లో కనుక అవి ఒకదానికొకటి వెద కలిగిస్తూ ఉంటున్నా ఖచ్చితంగా ఆ సమయంలో భారీ వర్షాలు కానివ్వండి ఇందాక మీరు అన్నట్టుగా అటువంటి భూకంపాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి జనరల్ గా వచ్చే భూకంపాలు కాదు ఇప్పుడు కొన్ని దేశాలు జనరల్ గా రోజు వస్తుంటాయి దానికి సంబంధం లేదు జపాన్ లాంటి దేశాల్లో ఉంటాయి అందుకని అక్కడ ఫ్లెక్సిబుల్ గా కూడా కట్టుకుంటారు కొన్ని పేపర్లతో కట్టిన ఇది కూడా ఉంటాయి కింద స్ప్రింగ్స్ వేసి కట్టిన ఉంటాయి స్ప్రింగ్ ఉంటుంది దానికి ఇబ్బంది లేకుండా అయితే సార్ అయితే ఇండియాకు కూడా వస్తుంది భూకంపం అనేది ఇంకా ఏదైనా చిన్న నిప్పు ఏదైనా ఉందంటే ఇంకా దాన్ని ఇండియాకి వచ్చేస్తుంది అని అంటే ప్రజల్ని భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు అమాయకంగా ఉంటారు ఎవరేం చెప్పినా నిజమే కాబోసు అని భయపడుతూ ఉంటారు సో మీరేం చెప్తారు సార్ ఇండియాకి అలాంటి అంటే విపత్తులు ఏమైనా రాబోతున్నాయా అంటే ఇండియా ఫస్ట్ విపత్తు రావాలంటే ఇండియా అనేది మకర రాశిగా చెప్పుకున్నాం కదా మకర రాశి వృషభ రాశి రెండుగా చెప్తుంటారు ఎందుకంటే మనకి మనకున్న నక్షత్రం బట్టి ఒకటి చెప్తారు మనకి స్వాతంత్రం వచ్చినటువంటి డేట్ని ని తీసుకొని ఆ గా కొంత చెప్తూ ఉంటారు అందరూ చెప్పేది ఏంటంటే మనకి ఇండియాకి వచ్చినప్పుడు కాలుసర్ప దోషం ఉంది వాళ్ళు ఆ టైంలో వదిలేసి వెళ్ళిపోయారు అందుకే మనం కొంచెం ఇంకా వెనకబడి ఉన్నామంటూ ఉంటారు అయితే నేననేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇండియాకి రావాలి భూకంపాలు వచ్చినటువంటి రికార్డ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇండియాకు ఉన్నటువంటి మకర రాశిలో ఈ కుజాస్ అనే ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు మాత్రమే అది లేదు ఇప్పుడు లేదు కాబట్టి వరీ మీరు ఒక డేటా కలెక్ట్ చేసుకొని ఏ దేశాల్లో ఎప్పుడెప్పుడు భూకంపాలు వచ్చా ఆ డేట్స్ మంత్స్ తీసుకొని ఆ టైంలో ఉన్నటువంటి పొజిషన్స్ పోర్షన్స్ నోట్ చేసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ మ్యాచ్ అవుతుంది ఎందుకు టెన్ పర్సెంట్ మ్యాచ్ అవుతావు అంటే ఆ టెన్ పర్సెంట్ కూడా ఒక్కొక్కసారి అక్కడ ఏదైనా శుభగ్రహం చూస్తుంటుంది ఆ దేశానికి అంటే ఏ గురువు దృష్టో శుక్రు దృష్టో ఉందనుకోండి అప్పుడు అది నలిఫై అయిపోతుంది నలిఫై ఆ రకంగా మనం చూసుకోవాలి రైట్ సార్ మొత్తానికైతే బాబా వంగా చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ ఇండియాకి మాత్రం వర్తించవు ఎలాంటి పైన ముప్పులు అనేవి లేవు అని చెప్తున్నారు నిజంగా ఆనందించాల్సిన విషయం అంటే కొన్ని కొన్ని న్యూసులు నిజంగా కలవరపడుతూ ఉంటాయి సార్ ఏమైనా అవుతుందేమో ఎందుకంటే అవుతుందేమో 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 ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అయిపోతూ ఏ చిన్న జరిగినాయి చాలా ఇబ్బంది పడుతుంది అయితే నేనేమంటానంటే బాబా వంగ చెప్పింది ఓకే బట్ మీ అందరూ కూడా బాబా వంగలా అవ్వచ్చంట ఎందుకంటే మెడిటేషన్ చె చేసుకోమని చెప్పింది అందుకని మీరు కనుక రోజు మెడిటేషన్ చేస్తే మీకు ముందుగా జరగబోయే అంశం ప్రకృతి మనకి చెప్పి మనకు ప్రకృతి ఈజీగా అర్థం అవ్వాలి అంటే బ్యాలెన్స్ అనేది వస్తుంది మైండ్ కి అట్లీస్ట్ ప్రకృతి కాకపోయినా మన లైఫ్ లో మనం ఎలా డీల్ చేయాలి ఇష్యూస్ మెడిటేషన్ త్రూ ఖచ్చితంగా మనకు వస్తుంది ప్రాణాయామ చేస్తే బ్యాలెన్స్ మైండ్ కి వస్తుంది సొల్యూషన్స్ ని మనం అంతా ఉంది మన మన లోపలే ఎవ్రీథింగ్ ఉంది ఉంది మంది అంటుంటారు నేను దేవుడి నమ్మనంటాస్యపదంగా నవ్వు వస్తుందంటే నీ లోపలే శిరస్సు మీద అమ్మవారు సహస్రారాం భుజారూడ సుదాసారా వివర్షణైన వర్షం కురిపిస్తూ ఉంటూ నువ్వు కొత్తగా నమ్మి డస్ట్ మేక్ ఎనీ డిఫరెన్స్ నమ్మకపోయినా జరుగుతూనే అక్కడ ఉంది అంటే నేనదేంటు నువ్వు ప్రత్యేకంగా దేవుడిని నమ్మిన నమ్మకపోయి నీ లోపలే ఉంది కొత్తగా నువ్వు నమ్మచాల్సిన పని లేదు నమ్మకపోతే వచ్చి నష్టం నష్టం రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే శ్రీ మాత్రమే